నేను రోజు చాలా కామ్గా ఉన్నానండి. గత 3 డేస్గా ఒక 8.5 గంటలు పడుకొని ఉంటాను. సినిమాని మరీ మరీ చూశాను, చాలా ఎంజాయ్ చేశాను. నిన్న రాత్రి అన్నపూర్ణ శివ ప్రివ్యూ థియేటర్లో వెనల్ కిషోర్, నేను ఇంకొంతమంది ఫ్రెండ్స్ మేము అందరం కలిసి సినిమా చూసాం. హార్డ్ నన్ను కౌలించుకునే విధానానికే నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది సినిమా మీద. సో ఆ కాన్ఫిడెన్స్ పెరిగిన తర్వాత ఒక ట్వీట్ వేయాలనిపించింది. ఇమ్మీడియట్గా పీవీ సార్కి ఫోన్ చేసి నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు సార్ అన్న. అదేంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం ఏంటి? ఇంతకుముందు దాన్ని ఆడియో లాంచ్ అనేవాళ్ళం, ఇప్పుడు దాన్ని ప్రీ రిలీజ్ అంటాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లేకపోవడం ఏంటి? సినిమాకి రిలీజ్ ముందు బ్యాంగ్ ఉండాలి, బ్యాంగ్ ఉండాలి, బ్యాంగ్ ఉండాలి అందరూ అన్నారు. నేను ఒకటే అన్నాను సార్, బ్యాంగ్ కావాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దు సార్, ప్రీమియర్ చేద్దాం అని రిక్వెస్ట్ చేశాను. సో దట్ ఈస్ హౌ వీ ఫీల్ అబౌట్ ద ఫిల్మ్. జనరల్గా ఇంతకుముందు ప్రీమియర్స్ చేయడం ఎందుకు ఆపేశారంటే, ఒక సినిమా బాగాలేకపోతే దాన్ని బ్యాడ్ టాక్ బయటికి వెళ్ళి సినిమా అవకాశాలని బిజినెస్లో కిల్ చేసేస్తున్న ఒక భయంతో, అంటే మనం ఏ సినిమానైతే ప్రపంచాన్ని చూపిద్దాం అనుకుంటున్నామో దాన్నే దాచిపెట్టుకుంటున్నాం. సో నాకు ఎప్పుడు ఆ కాంట్రవర్సీ అర్థం కాల, దేన్నైతే మనం థియేటర్లో పెట్టి అన్నా చూడండి అన్నా చూడండి అన్నా ప్లీజ్ అని మనం చెప్దాం అనుకుంటున్నాం, దాన్నే దాయడానికి ట్రై చేస్తున్నాం. సో నాకు అది ఎప్పుడు అర్థం కాల. ఈ సినిమాకి ఏం చేసామంటే, మేము 1000 మందికి చూపించి ఉంటామండి సినిమాని, నాన్ ఇండస్ట్రీ మనుషులకి, నాన్ ఫిలిం పీపుల్కి, యూనో, ఓ క్యాజువల్ ఐటీ క్రౌడ్, ఓ క్యాజువల్ కాలేజ్ క్రౌడ్, 4 వాచ్మెన్, వాళ్ళ ఫ్యామిలీ, ఈ టైప్ వాళ్ళకి మేము సినిమా వేసి వేసి మరీ చూపించాం. వాళ్ళకి బిస్కెట్స్ ఇచ్చాం, ఛాయ్ ఇచ్చాం, సినిమాని చూడమన్నాం. ముఖ్యంగా వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు కానీ, సినిమా అయిపోయిన తర్వాత కానీ, నేను కానీ డైరెక్టర్ కానీ మేము ఎవరం కూడా దగ్గరలో, అసలు ఆ దగ్గరలో ఉండేవాళ్ళం కాదు. ఏడీస్ని మించోబెట్టి వాళ్ళని ముఖ్యంగా నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ప్రశ్నలు అడగద్దు, భయ్యా సినిమా బాగుందా అని అడగద్దు, క్యాజువల్గా నించోండి, సినిమా నచ్చితే వాళ్ళే వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. అండ్ లక్కీగా మేము సినిమాని రిఫైన్ చేసే కొద్దీ, ఆ ఫోకస్ గ్రూప్స్లోంచి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ బట్టి మీ సినిమాని బెటర్ అండ్ బెటర్ చేసే కొద్దీ, ఒక మూమెంట్లో ఇంకా అసలు మేము మాట్లాడటానికి ఏం లేకుండా సింపుల్గా వాళ్ళు వచ్చి, భయ్యా ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చింది అని చెప్పేశారు. మన కల్చర్లో మన సంస్కారం ఏంటంటే అండి, మనకి ఏదైనా నచ్చకపోతే మనం అది నచ్చలేదు అని అనలేక ప్రశ్నలు అడుగుతాం. అంటే భయ్యా ఇప్పుడు హీరో అలా ఎందుకు చేశాడు అని అడుగుతాం. యాక్చువల్గా దాని రీజన్ ఏంటంటే, మనం దానికి కనెక్ట్ అవ్వలేదు. సో నేను హ్యాపీగా చెప్పగలిగింది ఏంటంటే, మన ఫోకస్ గ్రూప్స్లో జనాలు సినిమా చూసి ప్రశ్నలు అడగడం మానేశారు. అండ్ దట్ వాజ్ రియలీ హ్యాపీ. అది నా కెరీర్లో మొట్టమొదటిసారి. ఇన్ఫ్యాక్ట్ పీవీ సార్కి ఈరోజు దాకా నేను ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు. క్షణం సినిమా మేము చేస్తున్నప్పుడు అండి, వన్ ఆఫ్ ద ఆఫీస్ బాయ్, ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్న క్యాండిడేట్ తన ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతున్నాను. నేను తన వెనకాల నించుని ఉన్నానని తెలియదు. అతను ఫోన్లో ఏముందిలే, ఏదో చిన్న సినిమా ఊపిరి వచ్చేదాకా ఏదో ప్లేస్ హోల్డర్ అని చెప్తున్నాడు ఎవరికో. నేను ఈ సినిమాని ఆఫీస్ బాయ్కి డెడికేట్ చేస్తున్నానండి. నేను అతని మాటని మోటివేషన్గా పెట్టుకొని నేను ప్రతిసారి ఈ కుర్రాన్ని డిస్ప్రూవ్ చేయాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ ఉద్దేశంతో నేను పనిచేస్తాను. ప్రతిసారి కూడా వీ హ్యావ్ టు ఎక్సెల్, వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్, వీ హ్యావ్ టు గో హార్డ్ అనే ఉద్దేశంతో చేసిన సినిమా అండి. అప్పటి నుంచి నేను 2.0 వర్జన్ ఫర్మ్వేర్ అప్గ్రేడ్ అనుకొని క్షణం కానీ అమితుమి కానీ గూఢచర్య సినిమా చేయడం కానీ జరిగింది. Hi, this is Nabha Natesh. Please subscribe to Dot Entertainment. Hi friends, I'm your Josh Ravi. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. For all film related updates, please subscribe to Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment. Dot Entertainment.